మన మొదలుగా జీవితం అంటే అందరిది ఒకటే, బాల్యం, యుక్తం, కౌమారం, వృద్ధాప్యం. అలా జీవితాన్ని జీవిస్తూ ఆ జీవించి ఇంకా జీవితానుభవపూర్వక జీవితాన్ని సమీచూస్తూ పోవడమే మన పంత. అయితే ఎప్పుడైతే అలా జీవించబడ్డ ఎందు సరస్థితైన అనుభవం వలబడలోపే అంటాం, అంటే బాల్యానుభవము, యుక్తానుభవము, కౌమారం, వృద్ధాప్యం. అలాగే మనకి మొదటిగా అన్ని కాలాల ఏకకాలంతో కూడుకోబడి కదిలేటప్పుడు ఆ జీవిత కాలక్రమ దారుల్లో మన యొక్క ప్రయాణం మొదలైంది. అలా జీవించబట్టింది అవే మన అనుభవమైన దారులైనా తర్వాత మనసు దారులు కూడా అయ్యాయి అంటాం. సరే, ఎవరు మనసులో ఉండేటి వాళ్ళ అనుభవమైన దారులు అంటే ఎందు మనకి ఆ అనుభవపూర్వకమైన దారిలో సురస్థితిని నడక అలబడేలోపే, అంటే దీపం తనంతట తానుగా జీవించబడుతుందని. అలా జీవించబడుతుంది ఒక్కొక్క తీగ అల్లికతో కూడిన దారిలో సారాన్ని కొడగట్టుగా ఆ జీవం జీవితాన్ని సవిచూస్తుంది, అంటే తన అనుభవంలో తాను జీవిస్తేనే కదా సవిచూస్తుంది అన్నట్టుగా ఆ జీవితాన్ని సవిచూస్తూ సంతృప్తి చెందుతూ పోతుంది. అలా మొదటి సారాన్ని కొడగట్టేందు జీవితం కొంచెంగా సవిచూస్తుంది, రెండోసారి సారాన్ని కొడగట్టు కొంచెం సవిచూస్తుంది, అలా పూర్తి జీవితాన్ని సవిచూసేటంత వరకు కూడా సారాన్ని కొడగట్టునే వస్తుంది. అదే దాని స్థిరస్థితిన అనుభవపూర్వక సారస్థితి అంటాం. అట్లా కూడగట్టేలోపే మనకు ఒక్కొక్కరిని ఏం చేసినామంటే ఆ అనుభవపూర్వక దారులు వంకరంగా మలిచేసుకున్నాం, దాన్ని మనస్తత్వ దారులు అన్నాం. మరి ఆ దారులు సరిదారులుగా రావాలా అంటే ఆ వంకర నడక మనస్తత్వ దారుల్లో మనము ఎవరితోనైతే వ్యవహరించుంటామో, అంటే మన వంకర దారు నడక వల్ల ఎందరూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో, అంటే ఎన్ని రకాల బాధలు పడ్డారో, ఎన్ని రకాలుగా నష్టపోయినారో అనేటట్టుగా మన వంకర నడక తీరును బట్టి ఎవరైతే నష్టపోయి ఉంటారో మళ్ళీ తిరిగి కాలం మనకు శిక్షించడం అంటాం దాన్ని. అంటే మనం అందరం కూడా ఆ గడిచిన ఆ కాలక్రమ దారులు, ఎందుకంటే అవి ఏ కాలక్రమ దారులు అనగా మన మనసులోని దారులు వంకరంగా మలుచుకున్నాయి, మళ్ళీ తిరిగి ఆ గడిచిన కాలంలోనే ప్రయాణం చేస్తున్నాం. అలా ప్రయాణించబడేటప్పుడు ఆ గడిచిన కాలంలో ప్రయాణం చేస్తున్నామంటే ఆ కాలక్రమదారులు వంకరదారులుగా ఉన్నాయి అని. అలా వంకరదారులుగా ఉన్నాయి కాబట్టి మనకి ఒక్కొక్కరి ఆ వంకరణకను సరిచేసుకునే విధం చేత, మరియు కూడా ఆ వంకరణక చేత ఒకరితో వ్యవహరించిందని బట్టి మళ్ళీ వీళ్ళు అనిపించడం, అంటే ఒక వంకరణక ప్రణబున వ్యవహరిస్తే చూడు మన వల్ల ఎందరు పడతారో అనేటట్టుగా ఆ వంకరణకులు మళ్ళీ తిరిగి మనల్ని అనుభవింప చేపించడం అంటాం. అలా అనుభవింప చేయించడం ద్వారా మనము ఆ వంకరణక సవిచూస్తాం, అంటే అనుభవించి ఇట్లా పడతామా అని సవిచూడాలి. అలా సవిచూసి మళ్ళీ తిరిగి సరిదారి నడకకు రావాలి అన్నాడు. అలా సరిదారికి వచ్చి మన జీవితం ముందుకు సాగాలి. అట్లాగా ఎవరు ఎన్ని రకాలుగా మలుచుకున్నారో దాన్ని బట్టి ఒక్కొక్కరిది ఒక రకంగా జీవితం ఉండడానికి అయితే కారణం ఇదే అయింది. అందుకే ఒక్కొక్కరిది ఒక రకంగా ఉంది అనటయందు ఇంకా వాళ్ళ యొక్క మనస్తత్వ యొక్క పరనడుమున మలుచుకున్న యొక్క వంకర నడక దారులు బట్టి కాలం ఈ రకంగా వాళ్ళ జీవితాన్ని నిర్ణయించిందని మనకు తెలియాలి. అందుకే ప్రస్తుతం ఇప్పట్లో చూస్తే మనము ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఒక రకంగా ఉండటానికి కారణం ఏమిటంటే వాళ్ళు గతగత స్థితి యొక్క పరనడుమున వాళ్ళ అనుభవపూర్వక పరనడుమున దారులు మలుచుకున్న విధానమే, అంటే వంకరంగా మలుచుకున్న విధానమే ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ జీవితం ఇట్లా ఉండటానికి కారణాలు. మళ్ళీ ఇది ఎలా తెలుస్తుందంటే వాళ్ళకు అంతర్గత కారణాలు అంటాం, అంటే మనకు అంతరంగము అంతర్గతం అంటాం. అట్లా ఒక్కొక్క కాలంలో గడిచిన నడక కాలం నడక అంతర్గత కిందికి వస్తుంది. అలా ఆ అంతర్గత కారణాలు ఎప్పుడైతే గమనంలోకి అందుతాయో, ఓ ప్రస్తుతం మన జీవితం ఇలా ఉండడానికి కారణము మనము ఇలా అంతర్గతంగా ఇలా మలుచుకోబడి ఉండబట్ట ద్వారా అంతర్గతంగా ఇట్లా తెచ్చుకున్నాము కాబట్టి ఇట్లా మన జీవితం ఉంది అని తెలియవస్తారు. దాన్ని కూడా సకాలంలో సమయస్థితి ప్రకారంగా మరి ఆ తెచ్చుకున్న రుణం తీర్చుకోవడము, ఆ తర్వాత అనుభవించబడిన సరిదారికి రావడము, ఆ తర్వాత ఆ యొక్క రుణభార శేష సమయం కాస్త పూర్తి కాబడగానే మళ్ళీ తిరిగి మన అనుభవ ప్రకారంగా మనం జీవించబడచ్చు. అలా జీవించబడి సంతృప్తిగా ముందుకు సాగిపోవచ్చు కూడా. ఒకవేళ తెచ్చుకున్నవి ఏమిటని తెలియకపోయి ఇష్టానుసారంగా మళ్ళీ తిరిగి మలుచుకున్నట్లయితే ఇంకా అవి ఉన్నవి తీరబడవు కాదు కదా. మన యొక్క జీవస్థితి కనుక గత స్థితిని బట్టి పడమే కాకుండా ఇంకా మళ్ళీ తిరిగి మలుచుకుని ఇంకా పడుతూనే ఉంటాం అనేటట్టుగా తెలబడతాయి. అందుకే మనం తెచ్చుకున్నది ఒక రకం వంతు అయితే మళ్ళా తిరిగి ఆడే నడక వంకరదారి నడకలో రెండు వంతులు సంపాదించుకుంటాం. అట్లాగా ప్రతి ఒక్కరి యొక్క జీవితము గత స్థితిని బట్టి ప్రస్తుతంలో సాగుతున్నాయి. అందుకే మన పెద్దలు అంటున్నారు, ఎవరు చేసుకునేది వాళ్ళు అనుభవిస్తుంటారు అని అనటంతో మరి నేను ఈ రకంగా జీవితాన్ని తెచ్చుకున్నానంటే గత స్థితిలో ఏ రకంగా నేను వ్యవహరించబడి అంటే ప్రస్తుత స్థితిలో కాలం నాకు నా జీవితాన్ని ఇలా నిర్ణయించింది అనేటట్టయినా మనకు సందేహం కలగాలి. ఆ సమాధానం కోసం మనం వెతుకులాడాలి అంటాము.